ఇండియాలోనే మొదటిగా కరక్కాయ ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనవ్ కలంకారి. కోడి పందేలకు పెట్టింది పేరు భీమవరం. భీమవరం కోడి పుంజులకి పౌరుషం కూడా ఎక్కువే. పందెంలో పాముల కస్సున లేచి సింహంలా ప్రత్యర్థిపై విడుచుకు పడుతుంటుంది. వాటి అహంపై దెబ్బతీస్తే మాత్రం బాగా బలిసి ఊరు మీద పడిన ఆంబోతుపై కూడా కాలు దువ్వడానికి వెనకాడం. అదే పౌరుషం, అదే రాజసం రెబల్ స్టార్ కృష్ణంరాజులోనూ కనిపిస్తుంది. రెబల్ స్టార్ అంటే సినిమాలో ఆ రెబల్ స్టార్ కాదు, పొలిటికల్ రెబల్ స్టార్ త్రిబులార్. ఆయనే ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. గత 5 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పేరు రఘురామకృష్ణరాజు. వైసీపీ తరపున నర్సాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఆయన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఒక్కొక్కటిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇది కాస్త నచ్చని కొందరు రఘురామ రెబల్ స్టార్గా మారడానికి కారణమయ్యారు. ఇంకా అక్కడ మొదలైంది అసలైన పొలిటికల్ సినిమా. రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో, ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అధపాతాలని తొక్కబోత నా పేర్లో కూడా. విధేయతకి బానిసత్వానికి మధ్య ఉన్న తేడాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు కృష్ణంరాజు. వైసీపీ సృష్టించిన సునామీలో విపక్షాలు సైతం స్తబ్దుగా మారిన సమయంలో స్వపక్షంలో విపక్షంగా మారిన త్రిబులార్ ఓ నిప్పు కణం రగిల్చారనే చెప్పాలి. నచ్చని విషయాన్ని నిర్మోహమాటంగా మొహం మీద చెప్పే రాజుగారు రచ్చబండతో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇంకేముంది, ఈ రచ్చ కారణంగా కొందరి ఆగ్రహానికి గురయ్యారు. కేసులు, ట్రీట్మెంట్లు, ఆపరేషన్ అయిన ఛాతీపై రబ్బరు బెల్టు, లాఠీ దెబ్బలు, చివరికి ఆయనకి ఎంతో ఇష్టమైన కోడి పందేలని చూసేందుకు కూడా సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితులు. 2021 మే 14 11:30 గుంటూరు CBCID ఆఫీసుకి తరలింపు. 2021 మే 15 బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు, బెయిల్ తిరస్కరించారు. మే 17 సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అదే రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలింపు. మే 20 త్రిబులార్పై జరిగిన దాడి గురించి సుప్రీంకోర్టులో ఆయన తనయుడు మరో పిటిషన్. మే 21 సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు. 2023 జనవరి 24 తన కేసుని CBIకి గాని సిట్తో గాని విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్. ఫిబ్రవరి 8 CBIతో పాటు కేంద్ర హోంశాఖకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు. 2024 జులై 11 వైఎస్ జగన్తో సహా ఇతర అధికారులపై కేసు నమోదు. తన పోరాటంలో ఎక్కడా తగ్గలేదు. పేరుకు తగ్గట్టుగానే రఘురామ గత ప్రభుత్వంతో తానే రాజు, తానే సైన్యం అయ్యి బరిలో దిగిన పందెం కోడి, ఎదుటి కోడి కత్తి ఒంట్లో దిగుతున్నా ఏ రకంగా పోరాడుతుందో అంతే బలంగా, మొండిగా, సాహసంతో పెద్ద యుద్ధమే చేశారు రఘురామ. మీరు పడ్డ వేదన, మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం, దెబ్బ పడితే వేరుగా ఉంది, కానీ మీరు నిజ జీవితంలో దెబ్బ తిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత